ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, మీరు చూస్తున్నారు ఇక నిన్నయాల కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు, ఎగవాడి ఎగవాడి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారి మీద. ఒక్కసారి ఆలోచన చేయండి, ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ కొత్తగా వచ్చిందా? ఇయాల కొత్తగా ఆకాశంలోకి వెళ్ళి ఉల్లుపడ్డారా కాంగ్రెస్ నాయకులు? ఇదివరకు తెలియదా మనకు? ఒక్కసారి అవకాశం ఇవ్వండి అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఒక్కసారా వీళ్ళకు 10 అవకాశాలు మనమే ఇయ్యలేదా? 50 ఏళ్ల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ కాదా మనల్ని సతాయించింది, పరిపాలించింది? 50 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తాగునీరు ఇవ్వకుండా, సాగునీరు ఇవ్వకుండా, కరెంటు సంఖకి ఇవ్వకుండా, ఎరువులు ఇవ్వకుండా, విత్తనాలు ఇవ్వకుండా, మన పట్టణాలకు నిధులు ఇవ్వకుండా సావగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇలా వాళ్ళే వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆలోచించండి, కేసీఆర్ ఈ మోరు ఇట్లెందుకుంది, ఆ రోడ్డు గట్లెందుకుంది అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉన్నారు. 50 ఏళ్ళు పరిపాలించినోడు, ఆనాడు ఏ పని చేయని చేతగానోడు ఇవాళ మన ముందుకొచ్చి నోటికొచ్చినట్టు కేసీఆర్ గారిని 9 ఏళ్లలోనే ఇన్ని పనులు చేసిన కేసీఆర్ను తిడుతుంటే పడదామా? ఆలోచించండి. ఎట్లున్నది ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ అంటే నాకు ఒక చిన్న కథ గుర్తొస్తుంది. వెనుకటికి మన నిజామాబాద్ అసొంటి ఊళ్ళోనే ఒక చిన్నపిల్లగాడు ఉండే. వాడికి చిన్నప్పటి నుంచే చదువు సంధ్య రాలే. వాడన్నిగా చిన్నప్పటి నుంచి లంగ సోపతులు, లంగ దోస్తానలు, చిన్నప్పటి నుంచే చెడిపోయిండు. జరదా బుక్కుడు, గుట్కా తినుడు, మందు కొట్టుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్నీ చేసుకున్నాడు. అట్లే పెరిగి 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 17 ఏళ్ళకి వచ్చిండు. వచ్చినాక ఆయనతో ఒకరోజు బాగా తాగిండు, హోస్ట్లో లేడు, ఇంకా తాగాలనిపించింది. ఆయన ఇంట్లో వాళ్ళ నాయన కీసలకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, ఊరికొచ్చింది, దవడ మీదకి వెళ్ళి ఒక్కటి చంపింది. సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావురా, ఎంతకు దిగజారినవని. వాడు హోస్ట్లో లేడు, రోకలు బండ ఉంటే పక్కకు రోకలు బండ తీసుకొని వాళ్ళ అమ్మని కొట్టిండు. అమ్మ అక్కడనే స్పాట్లో చచ్చిపోయింది. వాళ్ళ నాయనూరికి వచ్చిండు, ఎంత పని చేస్తేవిరా దరిద్రుడా అని చెప్పి వంగబెట్టి ఈపులకెళ్ళి 4 గుద్దిండు. వాడు ఇంకా కూడా హోస్ట్లో లేడు. అదే రోకలు బండ అందుకొని నాన్నని కూడా కొట్టిండు. వాళ్ళ నాయన కూడా అక్కడనే స్పాట్లో చచ్చిపోయిండు. మరి చంపేస్తే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, తీసుకుపోయినరు. ఆయనత జైల్లో పెట్టిండు. జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా. శిక్ష వేయాలంటే జడ్జి గారి దగ్గరికి తీసుకొచ్చిండ్రు. ఆ జడ్జి గారు మన బాజిరెడ్డి గోవర్ధన్ సాబ్ లెక్క మంచోడు, చల్లటి మనిషి. ఇక బాజిరెడ్డి గోవర్ధన్ సాబ్ లాంటి మంచి జడ్జి గారు ఉంటే ఆ జడ్జి గారు ముంగట నిలబెట్టిరు ఆ పిల్లగాన్ని. ఆ పిల్లగాన్ని జడ్జి గారు చూసిండాడు కిందికెళ్ళి మిద్దాక. రే, నేను చాలా మంది లత్కోరగాళ్ళని చూసినారా నా జీవితంలో, 30 ఏళ్ళు అయింది ఈ జడ్జి పని చేయబట్టి. చాలామంది లుచ్చగాళ్ళని చూసినా, చాలామంది క్రిమినల్ని చూసినా, ఆఖరికి నా కర్మ బాగలేక ఆ ధర్మపురి అరవింద్ అంటోని కూడా చూసినా. కానీ నీ అంత గలీజ్గానైతే చూడలేదురా నేను, నీ అంత గలీజ్గానైతే చూడలేదు. సొంత అమ్మాయి అనే చంపినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే తెలుస్తలేదు, నాకైతే సమజ్ అయితే లేదు, నువ్వే చెప్పురా అన్నాడట. అంటే వాడు ఏమన్నాడట ఎరికైనా, అప్పటిదాకా మంచి, అప్పటిదాకా ఇట్లా రుబాబుకున్నోడు ఎగ్దం వెంటనే వంగి, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథ పిల్లగాని సార్, ఇడిచిపెట్టి సార్ అన్నాడట వాడు. ఇలా కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లనే ఉన్నది.